Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రెండేళ్ల తర్వాత ఢిల్లీ వెళ్లే పనిలో చంద్రబాబు. అసలు విషయం ఇదే. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఢిల్లీ యాత్రకు సిద్ధమవుతున్నారు. జగన్ ప్రభుత్వంపై ఫిర్యాదులు చేయడంతో పాటు వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు కేంద్ర పెద్దలను కలుస్తారని టాక్. ఈ మేరకు ఆయన మోదీ అమిత్ షాల అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. తొలుత అమిత్ షా అపాయింట్మెంట్ కోసం కీలక నేత ఒకరు ఢిల్లీలోనే ఉండి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు ఢిల్లీ వెళ్లి దాదాపు 2 ఏళ్లు కావస్తోంది. 2019 ఎన్నికలు ముగిసిన తరువాత ఆయన ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీని కలిశారు. మోదీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కేంద్ర ఎన్నికల కమిషన్ను కూడా కాంగ్రెస్తో కలిసి వెళ్లి ఫిర్యాదులు చేశారు. ఆ తర్వాత చంద్రబాబు ఇక ఢిల్లీ వెళ్లలేదు. మరోసారి కేంద్రంలో మోదీ అధికారంలోకి రావడం, తాను ఇక్కడ దారుణ ఓటమి పాలు కావడంతో ఆయన ఢిల్లీ వైపు చూడలేదు. కానీ ఇక ఎన్నికలకు మరో 3 ఏళ్ల సమయమే ఉంది. ఇప్పటి నుంచే కమలం పార్టీ పెద్దలతో సయోధ్య కుదుర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆర్ఎస్ఎస్ పెద్దలతో తనకున్న సంబంధాలను చంద్రబాబు ఉపయోగించుకుంటున్నారు. 3 పార్టీలు వచ్చే ఎన్నికలలో కలిసి పోటీ చేయకపోతే జగన్ను ఎదుర్కోవడం కష్టమవుతుందని చంద్రబాబు అభిప్రాయపడుతున్నారు. అందుకే బీజేపీ జనసేనతో కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ముందుగా బీజేపీని ఒప్పించగలిగితే పవన్ కళ్యాణ్ కలిసేందుకు రెడీగా ఉన్నారు. టీడీపీకి స్థానాలను కొన్ని తగ్గించుకునే అయినా మిత్రపక్షాలకు సీట్లు త్యాగం చేసేందుకు చంద్రబాబు రెడీ అయిపోయారంటున్నారు. వచ్చే ఎన్నికలలో గెలుపు దక్కకుంటే పార్టీ మనుగడే కష్టమవుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత చంద్రబాబు ఢిల్లీ టూర్ ఉంటుందని ఆ పార్టీ సీనియర్ నేత ఒకరు వెల్లడించారు. మొత్తం మీద ఎన్నికలకు 3 ఏళ్ల ముందే చంద్రబాబు ప్రయత్నాలు మొదలుపెట్టేశారంటున్నారు.